ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది మైసూర్ డే టు ట్రిప్ అండి. సో ఈరోజు ఏమేమి చూడబోతున్నాం అన్నది ఈరోజు ఈ బ్లాగ్లో అయితే మీరు చూస్తారు. ఇప్పుడు టైం అయితే 9 దాటేస్తుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము, వరుస పెట్టి అన్నీ చూస్తామన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాలిడే హోమ్స్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే 2 గారెలు 1 దోశ పెట్టారండి. బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే ఆటో ఎక్కేసాము. ఆటోని 3 డేస్కి పురమాయించుకున్నామని చెప్పాను కదా, సో ఆటో ఎక్కేసి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము సోమనాథపుర టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి. ఇలా వెళ్ళే దారుల్లో అయితే మనకి రోడ్లు అచ్చం విలేజ్ రోడ్లలాగా అనిపించాయి అన్నమాట, అంటే వేరువాసరం సైడ్ ఉండే రోడ్లలాగా అనిపించినాయి. ఇదిగోండి సోమనాథపుర టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టైమింగ్స్ అయితే 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనమైతే టికెట్ ఇది ఆన్లైన్ బుక్ చేసుకోవాలంట, అంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేసి బుక్ చేసుకోవాలి. టికెట్ రేట్ అయితే 20 రూపీస్ అండి పెద్దవాళ్ళకి. 13 శతాబ్దం జనమే రావట్లేదండి ఎక్కువగా. సెలవు కాదు, వీకెండ్ కాదు కదా. యునెస్కో అని ఒకటి ఉంది, యునైటెడ్ నేషన్స్ సంబంధించింది ఒకటి ఉంది, అది ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన అదే చరిత్రకి బాగా కల్చర్కి చరిత్రకి ఉన్న సైట్స్ని గుర్తిస్తుంది. ఓకే, అలాంటి వాటిల్లో ఇది కూడా గుర్తించింది అనమాట దీనికి కూడా. ఓకే, ఇదైతే ఇప్పుడు 13వ శతాబ్దంలో కట్టారు. అక్కడెక్కడ రాత్రి అక్కడ రాస్తాడు చూడు గ్యారంటీ. ఇప్పుడు ఇందులోని దేవుళ్ళు ఉంటారా? దేవుడి పూజ ఒకటి ఏం చేయాలి, ఆర్కియాలజికల్ సర్వే ఉంది కదా, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అదే బాల అసలు దేవుడి గుడేనా ఇది? అప్పట్లో దేవుడి గుడి, ఇప్పుడు ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. పూజలు లాంటివి ఏమి జరగట్లేదు, ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇది. ఎందుకంటే 13వ శతాబ్దం అంటే మన శ్వాస చదివింది లేదులే. 13వ శతాబ్దం అంటే ఇప్పుడు 800 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది, కానీ అప్పట్లో కట్టడాలన్నీ సోమనాథ దండనాయక అని 1268లో కట్టాడు. హోయసాలకి నరసింహాత్రి ఫండింగ్ చేశాడు. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి. ఇది నేల మొత్తం రాతి నేలేమో, బాగా తెగ కాలిపోతున్నాయండి కాళ్ళు. ఇంకా అలాగే నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. వావ్ అనిపించింది, ఎంత బాగుందండి. చుట్టూరు మండపం ఇచ్చారు, సెంట్రల్లో అయితే టెంపుల్ అన్నమాట, చాలా బాగుంది. ఇది వరకు పూజలు జరిగేటప్పుడైతే ఈ టెంపుల్ ఎంత కలకల ఆడిపోయేదని అనిపించింది. సూపర్ అండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి, అద్భుతమైన కట్టడాలు. రాతి విగ్రహాలు రాతి అంత కాలు కాలిపోతున్నాయి. ఎలా అయినా పాతకాలపు కట్టడాలు అన్ని స్ట్రాంగే. ఎలా చెక్కారండి బాబు ఇన్ని, చాలా బాగుంది. అసలు ఇవి ఎలా భలే చెక్కారు ఇన్ని. ఈ సోమనాథపుర టెంపుల్ మైసూరుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. దీనినే మనము చెన్నకేశవ టెంపుల్ అని కూడా అనొచ్చంట. దీనిని 1258వ సంవత్సరంలో పోయసాల రాజైన నరసింహాత్రికి సేనాధిపతి అయిన సోమనాథ దండయానక కట్టించారంటండి. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ఖచ్చితంగా చూడండి. పిల్లలకి టెంపుల్ చూపిస్తున్నప్పుడు దాని యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి, పిల్లలకి ఆర్కియాలజీ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఆర్కియాలజీ చదవాలనుకుంటున్నారో, బీఏ బీకామ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా హిస్టరీ కోసము, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూస్తే మంచిగా మీకు అది చదువుకున్నది బ్రెయిన్లో ముద్ర పడిపోతుంది అని అనిపించింది నాకైతే. అద్భుతంగా ఉందండి టెంపుల్, ముఖ్యంగా దీనిలో ఉన్న శిల్పాన్ని చాలా అద్భుతంగా చెక్కారు. చిన్న చిన్న శిల్పాలను కూడా ఇంత బాగా చెక్కడం గ్రేటు. ఆ శిల్పులకి నిజంగా దండం పెట్టొచ్చు, అంత బాగా చేశారు. ఈ టెంపుల్ని ఏఎస్ఐ ఆధీనంలో ఉందండి. దీనికి టికెట్ వచ్చేసి 20 రూపీసు, అదే బిలో 10 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ అవసరం లేదు. అలాగే టెంపుల్ గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ గైడ్ కూడా ఉన్నారండి. గైడ్కి 400 రూపీస్ అండి, అంటే 4 మెంబర్స్కి. అలాగే 2 మెంబర్స్ ఉన్నారు కదా అని 200 ఇచ్చుకోవట్లేదు, ఒక్కళ్ళు ఉన్నా కూడా 400 మినిమం అంట. ఇంకా గైడ్ అయితే మేము తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చేసి నెట్లో చదువుకున్నాము దీనికోసము. మైసూర్ వెకేషన్కి వెళ్ళే వాళ్ళు దీన్ని తప్పకుండా చూసి రావాలి, అంత ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ మెయిన్గా విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తారేమో, ఎక్కువగా విష్ణుమూర్తి టెంపుల్సే ఎక్కువగా ఉన్నాయి దీని లోపల. అలాగే చాలా మందిరాల్లో అయితే టెంపుల్స్ దేవుళ్ళు ఏమీ లేరండి, జస్ట్ ఉత్తి మందిరాలు మాత్రమే ఉన్నాయి.
చాలా మంచి కట్టడాలండి, ఖచ్చితంగా చూడండి, మీకు వావ్ అనిపిస్తుంది. నాకైతే ఈ సోమనాథపుర టెంపుల్ బాగా నచ్చింది. అండ్ ఫుల్ వేడి ఉందండి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. చెప్పులు లేకుండా వెళ్తే ఇక మాడిపోతాం అన్నమాట. లోపలికి చెప్పులు కూడా వెళ్ళలేదు. అండ్ ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఎక్కడ మీకు ఏది పట్టుకున్నా దుమ్మన్నది మాత్రం తగడం లేదు. ఫ్లోర్ ఇవన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఉందండి. ఓల్డ్ అయినా సరే చెక్కు చెదరని కట్టడాలు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వావ్, సూపర్! ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. మైసూర్లో డే టైం అయ్యేసరికి బాగా ఎండ ఉంటుందండి. ఖచ్చితంగా వాటర్ బాటిల్ని మీతో క్యారీ చేసుకోండి. గొబ్బరబండ నీళ్ళు లాంటివి కూడా తాగుతూ ఉండండి. బయట అయితే అసలు ఫుల్ ఎండ, బయట అసలు నుంచోలేపోతున్నాము, కాలు తోళ్ళుడిపోతున్నాయి. ఆ రెడ్ మ్యాట్ ఉంది కదా, దాని మీద నుంచి ఉంటుంటే బాగుంటుంది, కాలు కాలట్లేదు. ఇంకా మేమైతే టెంపుల్ అంతా చూసేసి బయటకు వచ్చేసాము. చివరికి ఒక గ్రూప్ ఫోటో తీయమని అక్కడ గైడ్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు గ్రూప్ ఫోటో తీస్తున్నారు. చూసారా, టెంపుల్ చాలా అందమండి. చుట్టూరు పెద్ద మండపము, మండపం చుట్టూరు దేవుడి గుళ్ళు ఉన్నాయి. కాకపోతే అందులో విగ్రహాలు ఏమీ లేవు, జస్ట్ దేవుడి గుళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇంకా మేమైతే 4 ఫోటోలు అయితే అక్కడ దిగేసామండి. అక్కడ ఉంటారు కదా గైడ్స్, ఇంకా కొంతమంది ఉన్నారు. పెద్దగా విజిటింగ్కి ఎక్కువ రాలేదు, వీకెండ్ కాకపోవడము. మేము మాత్రమే వెళ్ళాము, ఇంకొక ఫ్యామిలీ ఎవరో వచ్చారు అంతే. ఇంక ఇలా ఫొటోస్ అవి దిగేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఈ సోమనాథపుర టెంపుల్ లోపల ఒక్కటే కాదండి, సరౌండింగ్ కూడా ఎక్కడ ఖాళీ లేకుండా చిన్న చిన్నగా చాలా అందంగా శిల్పాలు అయితే చెక్కేశారు. అవి కూడా ఫుల్ మీనింగ్తో చెక్కారండి. అంటే ఇప్పుడు మనకుంటాయి కదా దశావతారాలని, ఇలాగా అవతారాల కింద ఏదో ఒకటి మనకి స్టోరీ చెప్తూ చెక్కారండి. కురుక్షేత్ర యుద్ధము ఇలాగ దాని యొక్క మీనింగ్ వచ్చేలాగా చిన్న చిన్న శిల్పాలు అయితే చెక్కారు. నిజంగా ఎంత గ్రేట్ అండి, ఒక రాయిని ఇలాగ చెక్కడం అన్నది మామూలు విషయమా? అది కూడా చిన్న చిన్నగా, అసలు మన టెంపుల్ అంతా డిజైన్లా కనిపిస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేసి చూడాలే కానీ మనకి ఒక లైన్ అంతా యుద్ధాల గురించి, దాని యొక్క ప్రత్యేకతను గురించి చెప్తూ చెక్కారు. ఒక లైన్ అంతా ఏంటంటే అవతారాలు ఉంటాయి కదా విష్ణుమూర్తి అవతారాలు, వీటి గురించి అవి చెప్పారు. నేను తప్పులు చెప్తే క్షమించండి, నాకు అంతకీ పురాణాల గురించి తెలియదు. చాలా బాగా చెక్కారనిపించింది. నేనైతే వాళ్ళకి నిజంగా మీరు చాలా గ్రేట్ అనేసి మనసులో అయితే అనుకున్నాను. అక్కడ టెంపుల్ చూడడం కంప్లీట్ అవగానే మేము, మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, షెల్ మ్యూజియంకి వెళ్ళాము, వెళ్ళి వెళ్ళగానే కరెంటు పోయింది అనేసి. సో ఆ రోజు టికెట్ తీసుకున్నాం కానీ ఏమీ చూడలేదనేసి నెక్స్ట్ డే రమ్మని మాకు చెప్పారు. ఇంకా టికెట్తోనే నెక్స్ట్ డే అయితే వెళ్ళామండి షెల్ మ్యూజియము. షెల్ మ్యూజియం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మొత్తం ఈ షెల్ మ్యూజియం అంతా గవ్వలు ఉంటాయి కదండి, ఆ గవ్వలతో ఈ షెల్ మ్యూజియం అయితే చేశారన్నమాట. Thank you.
ఈ షెల్ మ్యూజియంని శ్రీమతి రాధా మల్లప్ప గారు తయారు చేశారండి. ఆమె మైసూర్లో 23 ఫిబ్రవరి 1963 జన్మించారంట. అయితే ఈమె చేసిన ఈ షెల్ మ్యూజియంలో లార్డ్ గణేష విగ్రహానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందండి. అన్నిటికన్నా పెద్ద షెల్ విగ్రహం అయితే ఈ గణేష విగ్రహమేనంటండి. ఇంకా తర్వాత అయితే ఇందులో మనకి శివుడి విగ్రహం ఒకటి ఉంది, బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంది, అంటే బుద్ధుడు చెట్టు కింద కూర్చుని చేసింది. అలాగే ఇది సెయింట్ ఫిలోమస్ చర్చ్ ఒకటి ఉందండి. ఒక తాజ్మహల్ ఉంది. ఇవన్నీ అద్భుతమైన కట్టడాలు. ఈమె చేసిన ఈ షెల్ మ్యూజియంలో అన్నీ షెల్స్తోనే చేశారు. ఇంకా రీసైక్లింగ్కి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నింటినీ యూజ్ చేసుకుని అయితే ఈ షెల్ మ్యూజియంని ఆవిడ చేశారంట. అయితే ఇవన్నీ చేయడంలో వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్టు తనకి చాలా ఉందంటండి. వాళ్ళ పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవారంట. తాజ్మహల్ చూసారా, రియల్గా వెళ్ళి చూడకపోయినా ఇక్కడైతే చూస్తున్నాను అనిపించింది. చాలా బాగా చేశారండి, అద్భుతం. అసలు నిజంగా ప్రతి ఒక్క దాన్ని మనము ఆలోచించాలే కానీ ఇంత బాగా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఈ షెల్ మ్యూజియంలో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అమ్మ ఇక్కడ కావాలి చూడు, అమ్మ అక్కడ కావాలి చూడు అనేసి అయితే షాను మను నాకు అన్నీ చూపిస్తున్నారు. చాలా బాగుందండి. అయితే ఈ షెల్ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 60 రూపాయలు, బిలో 10 ఇయర్స్కి అయితే టికెట్ లేదనమాట. ఓకే, ఇదైతే చాలా బాగుందండి. మీరు వెళ్ళండి, మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. షెల్ మ్యూజియం ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సండే వరకు ఉందండి. మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు ఉందన్నమాట. సో మీరు ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. మెయిన్గా వావ్ అనిపిస్తుంది గవ్వలతో ఇంత మంచి కట్టడాలు చేయొచ్చని. ఇంకా ఇక్కడే గవ్వలతో చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నవి, చైన్స్ ఉన్నవి. అయితే నేను ఈ చైన్ కొందామని అడిగాను, ప్రతీది 2 కాస్ట్ అండి, అది 400 రూపీస్ చెప్పారు. అసలు తగ్గనంటే తగ్గనన్నారు, ఇంక నేనైతే తీసుకోలేదన్నమాట, వచ్చేసాను. చాలా బాగుందండి. సో షెల్ మ్యూజియం అయితే ఇదన్నమాట. ఓ క్లాక్ అవుతుందండి. ఇప్పుడే ఫుల్గా అయితే తినేసి ఫేస్ వాష్ అవి చేసుకుని మళ్ళీ రెడీ అయితే బయటకు వెళ్తున్నాము. ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. తర్వాత బృందావనం కాలనీ అని ఏదో ఉందంట, అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 3:30-4 o'clock అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చామండి. ఈ మైసూర్ ప్యాలెస్లో నిన్న మేము లైట్ షో చూసాం కదా, కానీ మైసూర్ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుంది, రాజుల గదులు ఎలా ఉంటాయి అన్నది మేము చూడలేదు. అందుకనేసి ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ లోపల చూడడం కోసం అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇదే మైసూర్ ప్యాలెస్. అయితే నేను వీడియో కంప్లీట్గా తీయలేదండి, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంతీ అయిపోతుంది. అండ్ మార్నింగ్ నుంచి వీడియోస్ తీసి నా చెయ్యి అయితే ఫుల్ నెప్ చేసేసింది, ఇంకా అందుకనేసి తీయలేదన్నమాట. మనము స్టార్టింగ్లో టికెట్ తీసుకుని ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మన చెప్పులు అన్నవి తీసేయాలి. చెప్పులు తీసేసి అక్కడ చెప్పులు ఇచ్చేసి మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకు ఒక శారీ షాప్ కనిపిస్తుంది. అక్కడ నుంచి అలాగా మనం నడుచుకుంటూ వెళ్తే మనకి ఎంట్రన్స్ అన్నది ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనము లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మైసూర్ ప్యాలెస్లో టికెట్స్ అయితే మనము స్టార్టింగే తీసేసుకోవాలండి. టికెట్ వచ్చేసి 100 రూపీస్ పెద్దవాళ్ళకి, బిలో 10 ఇయర్స్కి నో టికెట్, 10 to 18 ఇయర్స్ పిల్లలకి, 10 to 18 ఇయర్స్ కిడ్స్కి అయితే 50 రూపీస్ టికెట్ అనమాట. సో మైసూర్ ప్యాలెస్కి లోపలికి అయితే వస్తున్నాము. కంప్లీట్ వీడియో తీయలేదు, కొంచెం తీశాను. ఆ వీడియోని మీకు చూపిస్తూ మైసూర్ ప్యాలెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. మైసూర్ ప్యాలెస్, దీనినే అంబా విలాస్ అని కూడా అంటారంటండి. ఇది మైసూర్ మహారాజులైన వడయారులకు నివాసం. ఈ మైసూర్ ప్యాలెస్ 1400 సంవత్సరాల నుంచి ఉందంటండి. అయితే ఈ మైసూర్ ప్యాలెస్ని చెక్కతో నిర్మించడం వల్ల చాలాసార్లు అగ్ని ప్రమాదాలు వచ్చాయంట.
ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ మొత్తం 1897 నుంచి 1912 మధ్య మళ్ళీ నిర్మించారంట. దీన్ని చూడడానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అనుమతిస్తున్నారండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, బిలో 10 ఇయర్స్కి నో టికెట్, 18 ఇయర్స్ లోపు వాళ్ళకి 50 రూపీస్ అనమాట. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు అయితే మైసూర్ ప్యాలెస్లో లైటింగ్ టైమింగ్స్ అండి. లైటింగ్స్ అంటే 7 గంటల నుంచి 7:45 వరకు మైసూర్ మహారాజుల గొప్పతనాన్ని, వారు చేసిన మంచి పనుల గురించి చెప్తున్నారు. చివరి పావు గంట మాత్రము మనకి అంటే 7:45 నుంచి 8 వరకు ప్యాలెస్ అంతా లైటింగ్స్తో నింపుతారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ లైట్ షో చూడడం కోసం అయితే టికెట్ 120 రూపీస్ అండి పెద్దవాళ్ళకి, 10 to 18 ఇయర్స్ వాళ్ళకైతే 50 రూపీస్, బిలో 10 ఇయర్స్కి నో టికెట్ అనమాట. సో మైసూర్ ప్యాలెస్ లోపల మొత్తం మనకి 365 గదులు ఎన్నో ఉంటాయంటండి. కానీ ఒక్క గదిలోకి మాత్రమే మనని లోపల పంపించారు, మిగతా గదులన్నీ తలుపులైతే వేసేసి తాళాలు పెట్టేశారు, గదులైతే చూడనివ్వలేదు. బట్ ఈ మైసూర్ ప్యాలెస్ అలా నడుచుకుంటూ చూసేటప్పుడు ఫొటోస్ అవి పెట్టారండి, ఆ మహారాణులు మహారాజుల ఫోటోలు పెట్టారు, అలాగే వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఫొటోస్ పెట్టారు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, మహారాజులకి ఇన్విటేషన్స్ అవి వస్తాయి కదండి బాక్సుల్లోనే, ఆ ఇన్విటేషన్స్ అన్నీ ఇలాగా బాక్సుల్లో అయితే పెట్టారన్నమాట. ఈ మైసూర్ ప్యాలెస్లో ప్రతి కట్టడం అద్భుతమండి. ఈ తలుపులు చూసారా ఎంత అద్భుతంగా చెక్కారో, చిన్న చిన్న పువ్వులు ఎంత అందంగా చెక్కారో అని అనిపించింది. మైసూర్లో ప్రతి కట్టడం నాకు వావ్ అనిపించేలాగానే ఉంది, ఇంత బాగా ఎలా చెక్కారు, పూర్వకాలం ఎలాగైనా నిజంగా సూపర్ అనిపించింది, లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అనమాట. సో మైసూర్ ప్యాలెస్ అయితే మొత్తం తిరిగి చూసేసామండి, నీరసం వచ్చేస్తుంది ఇదంతా తిరిగి చూడడానికి. ఈ కట్టడాలను చూడడానికి నిజంగా కళ్ళకైతే వావ్ అనిపించేలాగానే ఉంది. సో మీలో ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. బట్ పిల్లలు అంతగా ఏమీ ఎంజాయ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి విసుగు వచ్చేసింది తిరగడానికి, వెళ్ళిపోదామమ్మా వెళ్ళిపోదామమ్మా ఏముంది ఇక్కడ అనేసి అంటున్నారన్నమాట. బట్ పెద్దవాళ్ళు అయితే చూడొచ్చండి. మెయిన్గా లైట్ షో ఖచ్చితంగా వెళ్ళండి. లైట్ షోలో మనకి లాస్ట్ 15 మినిట్స్ అయితే కనుల పండగ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఇదండి మైసూర్ కట్టడం, మైసూర్ ప్యాలెస్ యొక్క విశిష్టత. మైసూర్ ప్యాలెస్ని చూడడం కంప్లీట్ అవ్వగానే మేమైతే ఆటో ఎక్కేసి బృందావన్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. ఇది మైసూర్ ప్యాలెస్ నుంచి చాలా దూరంలోనే ఉంది. మళ్ళీ ఆటో ఎక్కి ఒక 1 అవర్ అలా జర్నీ చేసి అయితే మేము ఈ బృందావన్ గార్డెన్కి అయితే వచ్చాము. ఈ బృందావన్ గార్డెన్ కావేరీ నదికి పక్కనే ఉందండి, కావేరీ నది డ్యామ్ పక్కన ఉందన్నమాట. అయితే మేము ఇది బృందావన్ గార్డెన్ గురించి చాలామంది చెప్పారు చాలా బాగుంటుంది అనేసి, యూట్యూబ్లో వీడియోస్ కూడా చూసాము, అందుకనేసి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ అయితే బోట్ రైడ్ ఎక్కామండి. పిల్లలైతే బోట్ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే రాను పోను బోట్ రైడ్కి అయితే 80 రూపీస్, మేము ఒక్కసారి వెళ్ళడానికి మాత్రమే టికెట్ తీసుకున్నాము 40 రూపీస్, పిల్లలకైతే నో టికెట్ అవసరం లేదండి. ఈ బృందావన్ గార్డెన్కి మెయిన్గా మేము లైట్ షో చూడడం కోసం అయితే వచ్చాము. బట్ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది అనవసరంగా వచ్చాము ఇక్కడికి అని అనిపించింది కూడాని, ఎందుకంటే ఈ బృందావన్ గార్డెన్లో ఇదివరకు లైట్ షో ఉండేదంటండి. బట్ ఇప్పుడు ఆ లైట్ షో దగ్గర ఏదో రిపేర్ అయ్యిందంట, అది రిపేర్ కంప్లీట్ అవ్వడానికి 2 మంత్స్ టైం పడుతుంది అన్నారు. ఇక లైట్ షో ఏమీ లేదు, పోనీ బృందావన్ గార్డెన్ మొత్తం చూద్దాము అంటే ఒక్క లైట్ కూడా ప్రాపర్గా లేదండి, చీకట్లో ఏదో అలా నడుచుకుంటూ అటు ఇటు తిరిగి వచ్చేసాము. అనవసరంగా ఇంత దూరం ప్రయాణం పెట్టుకున్నామేమో అనిపించింది, లైట్ షో లేదు అన్నాక మేమైతే ఫీల్ అయ్యామన్నమాట. బట్ బృందావన్ గార్డెన్లో లైట్ షో అన్నది ఎక్సలెంట్ అంటండి, అది చూడాలని చాలామంది చెప్పారనేసి వచ్చాము. ఈరోజు మన సబ్స్క్రైబర్ వాళ్ళ మదర్ లక్ష్మీ గారిది బర్త్డే అంటండి. లక్ష్మీ గారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ లక్ష్మీ రోహిణి గారి వాళ్ళ పాప అపర్ణది బర్త్డే అంట. అపర్ణ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి. టైం అయితే 9:30 అవుతుందండి, ఫుల్ టైర్డ్ అయిపోయాం ఈరోజు, పెద్దగా ఎక్కువగా తిరగలేదు కానీ బాగా నడక ఎక్కువైపోయి బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇంక ఇప్పుడైతే రూమ్కి వచ్చాము, ఫుడ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి నేను. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, బై బాయ్.